శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 ఫిబ్రవరి 2023 నుంచి 18 ఫిబ్రవరి 2023 వరకు గల కాలానికి పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహ స్థితుల వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనము తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రాహువు, వృషభంలో కుజుడు, కర్కాటకంలో చంద్రుడు, తులలో కేతువు, ధనస్సులో బుధుడు, మకరంలో రవిగారు, అలాగే కుంభంలో శని శుక్రులు, మీనంలో గురుగారి స్థితి. మరి పక్షాంతానికి వచ్చేటప్పటికీ శుక్రుని యొక్క స్థితి మీనరాశిలోకి వెళ్ళింది, రవిగారి యొక్క స్థితి మకర రాశిలోకి వెళ్ళింది, బుధుని యొక్క స్థితి మకర రాశిలోకి వెళ్ళింది, అలాగే చంద్రుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. పక్ష ప్రారంభంలో శుక్ర శని ఈ రెండు గ్రహాలు కూడా కుంభరాశిలో కలిసి ఉన్నాయి. దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, శనివర్గ లగ్నాలకి రాశులకి ఈ విధమైన గ్రహస్థితి మంచిదే, కానీ వివాహ బంధంలో కానీ వివాహ జీవితంలో లేదా ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ చిన్న చిన్న అపోహలు, ఏవైనా ఆటంకాలు ఇలాంటివి ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. దీనిని తొలగించుకోవాలంటే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. నీలాంజన సమాభాసం అనే స్తోత్రాన్ని 11 సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల చాలా వరకు మంచి జరుగుతుంది అనేది తెలియజెప్తున్నాను. ఇక పక్షాంతానికి వచ్చేటప్పటికీ గ్రహస్థితుల మార్పులు గురు శుక్రుల కలయిక జరుగుతోంది. అంటే శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, గురుగారు స్వస్థానంలో ఉన్నారు. చాలా అద్భుతమైన కలయిక ఇది. అంటే సంపద, ఐశ్వర్యము చాలా వృద్ధి చెందుతాయి. అలాగే రవి శనుల కలయిక జరుగుతూ ఉంది. మరి ఈ రవి శనుల కలయిక, రవిగారు ఎవరితో కలిస్తే వారితో అస్తంగత్వ దోషం అంటారు కదండి అంటారు, కానీ శనిగారితో కలిసినప్పుడు అస్తంగత్వ దోషం ఉండదు. అలాగే శనిక్షేత్రంలో రవి ఉండడం వల్ల రవి యొక్క బలము పూర్తిగా క్షీణించి ఉంటుంది. కాబట్టి ఈ రవి శనుల కలయిక అంత పెద్దగా బాధించదు. రవి ఆయన బలం తగ్గిపోయి ఉంటుంది కాబట్టి రవిగారి యొక్క కారకత్వాలు ఏ రాశులకి ఆయన ఎన్నవ స్థానాధిపతి అవుతున్నారో ఆ ఫలితాలు మంచిగా ఉండకుండా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ చంద్రబుధుల కలయిక జరిగింది. అద్భుతమైన పాండిత్యం, పాండిత్యాన్ని ఇస్తారు వాళ్ళిద్దరూ, పాండిత్యాన్ని ఇచ్చేవాళ్ళే, ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్పుకుంటాం. కాబట్టి ఈ కలయిక చక్కటి బలాన్ని, జ్ఞానవృద్ధిని, అలాగే భాషాభివృద్ధిని, వ్యాపారాభివృద్ధిని ఇట్లాంటి వృద్ధిని కలగజేస్తోంది. బుధునికి అది మిత్రక్షేత్రం అవుతూ ఉండగా చంద్రుడికి అది శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా చంద్రుడికి ఎవరితోనూ శత్రుత్వం ఉండని కారణంగా ఇక్కడ మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక రాశి ఫలాలలోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి 5 ఫిబ్రవరి 2023 నుంచి 18 ఫిబ్రవరి 2023 వరకు గల కాలానికి పక్ష ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, 5 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. 5 గ్రహాలు అంటే ఆ మాటలు కాదు, పూర్తి ఉన్నత స్థితిలో మీరు ఉంటారు అని చెప్పకనే చెప్తున్నాయి గ్రహాలు. ఏ గ్రహాలు బాగున్నాయి అంటే, రాశిలో ఉన్నటువంటి చంద్రుడు అనేక విధాల లాభాలనిస్తూ స్వస్థానంలో కూర్చుని ఉన్నారు. అలాగే షష్ఠస్థానంలో బుధుని యొక్క స్థితి, అష్టమ స్థానంలో
శుక్రుని యొక్క స్థితి, నవమ స్థానంలో గురువుగారి యొక్క స్థితి, ఏకాదశ స్థానంలో కుజుని యొక్క స్థితి. ఇంత అద్భుతంగా ఉన్నటువంటి గ్రహస్థితులకి మీరు కృతజ్ఞతలు తెలియజెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కోరుకున్న రుణాలు దొరుకుతున్నాయి, స్థిర చరాస్తులు వృద్ధి అవుతున్నాయి. మీరు ఏది ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నారా లేదా రిటర్న్ టెస్ట్కి వెళ్తున్నారా 100% సెలెక్ట్ అయిపోతారు, 100% ఎగ్జామ్స్లో పాస్ అయిపోతారు. విద్యార్థుల విషయంలో వారు అనుకున్న గోల్స్ చేరతారు అని ఢంకాబద్ధంగా చెప్పచ్చు. అంత బాగున్నాయి గ్రహస్థితులు. అలాగే బంధువర్గ ఆదరణ చాలా చాలా బాగుంది, దగ్గర ప్రయాణాలు బాగా లాభిస్తాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి, అలాగే తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాల విషయంలో కూడా మీకు ఊహించని విధంగా సహకారం లభిస్తుంది. గణపతి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి, గణపతి స్తోత్రాలు చేసుకున్నందువల్ల మీకు అనేక రకాలుగా మనోబలం పెరుగుతోంది, ఒక విధమైన సుఖ జీవనం ఏర్పడవుతోంది. కష్టం అనేది లేకుండా సుఖంగా జరిగిపోయింది, లేదా ఎంతో కష్టపడాల్సి ఉన్నది ఆ కష్టం తగ్గిపోయి తగుమాత్రం కష్టంగా అనిపిస్తోంది పని చేయాలంటే అనేటటువంటి ఆలోచనలు మిమ్మల్ని చాలా సంతృప్తికి దారితీస్తాయి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే సంతానం విషయంలో కూడా చాలా సంతృప్తిగా ఉంటారు. భగవంతునికి ఏదన్నా మనం ఒక ఉపాసన తీసుకుందాము, భగవంతునికి మనం ఎక్కువ సేవ చేయొచ్చు ధ్యానం ద్వారా లేదా యజ్ఞం ద్వారా యాగం ద్వారా, ఏ విధంగా అయినా సరే భగవత్ ధ్యానం పెంచుకుందాం మనము అనుకునేవారు ఉపాసన చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఉపాసన బలాన్ని పెంచుకునే క్రమంలో ఇంకా కూడా మీరు మంత్రాలు అవి ఉపదేశించుకోవడం జరుగుతుంది. అలా ఉపదేశించుకోవడానికి చాలా అనుకూలమైన కాలము ఇప్పుడు నడుస్తూ ఉన్నది అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే మీరు ఎన్నో విధాల వెహికల్స్ వల్ల కానీ లేదా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ దానివల్ల కానీ, కళాకారులు అయితే ఇన్స్ట్రుమెంట్స్ వాటి వల్ల కానీ, ఉద్యోగ వ్యాపారాలలో యంత్ర పరికరాలు టెక్నాలజీకి సంబంధించి కానీ అత్యధిక అభివృద్ధి జరుగుతుంది, మీరు ఊహించని విధంగా మీకు లాభాలు వచ్చి పడతాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే స్థాన చలనానికి కూడా కొద్దిగా అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. స్త్రీల విషయంలో తప్పనిసరిగా గణపతి ఆరాధన చేయండి. అలాగే రాజకీయ నాయకులు కానీ, కార్మికులు, కర్షకులు కానీ వీరందరూ కూడా కొద్దిగా ఓర్పు ఉండడం వల్ల మీకు మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. మారిన గ్రహస్థితుల రీత్యా పక్షాంతానికి చంద్రుని యొక్క స్థితి చాలా బాగుంది, శుక్రుని యొక్క స్థితి కూడా చాలా బాగుంది, మిగతా రవిగ్రహం యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. కాకపోతే ఈ బాగున్న స్థితిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా మిమ్మల్ని ఒక స్థాయి పెంచేటట్టుగా ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే అష్టమ శని సంచారం కాబట్టి శనిగారికి తప్పనిసరిగా తైలాభిషేకం చేయండి, శనిగ్రహాల స్తోత్రాలు చదువుకోండి. ఈ కర్కాటక రాశి వారికి అనేక విధాల ఉపయోగాలు కనబడుతూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.